ఇప్పుడు ఒక సంవత్సరం అయ్యింది ఈ షీ టీమ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వరకు మాకు ప్రజల తరఫున కూడా మాకు అన్ని చోట్ల నుండి కూడా హెల్ప్ వచ్చింది మా షీ టీమ్స్ చాలా కష్టపడి ఈ 1 ఇయర్ లో చాలా టైప్స్ ఆఫ్ కేసెస్ కూడా పట్టుకోవడం జరిగింది మనమందర్ క్రౌడెడ్ ప్లేసెస్ లో ఎల్లి కాలేజెస్ లో ఎల్లి ఇలాంటి వేదింపుల గురించి మేము ఇలాంటి పర్సన్స్ కు కూడా పట్టుకోవడం జరిగింది ఇప్పుడు రిజల్ట్ చూస్తే మన షీ టీమ్ ద్వారా ఆల్మోస్ట్ 281 మెంబర్స్ కి పట్టుకోవడం జరిగింది దాంట్లో 18 కంటే ఎక్కువ వయస్ వాళ్ళు మేజర్స్ 152 ఉన్నారు మైనర్స్ 129 ఉన్నారు కంప్లైంట్స్ ఎప్పుడు ఎప్పుడు మాకు వచ్చింది రిటన్ గా కంప్లైంట్స్ అప్పుడు మేము నిర్భయ యాక్ట్స్ కూడా పెట్టాము నిర్భయ యాక్ట్ అంటే క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2013 12 కేసెస్ అలాంటి కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది అదే విధంగా వేరే ఐపీసీ కేసెస్ కూడా 10 కేసెస్ కూడా వేరే పోలీస్ స్టేషన్స్ లో నమోదు చేయడం జరిగింది ఇప్పుడు మామూలుగా ఎల్లినప్పుడు మన వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్ లో పట్టుకోనప్పుడు మాకు ఎప్పుడు విక్టిమ్స్ ద్వారా రిటన్ కంప్లైంట్స్ రాకపోతే మేము పెటి కేస్ బుక్ చేస్తున్నాము సో ఆల్మోస్ట్ 126 పెటి కేసెస్ బుక్ చేయడం జరిగింది దీంట్లో ఆల్మోస్ట్ 19 పర్సన్స్ కి జైల్ శిక్షణ కూడా అయింది 101 పర్సన్ కి కూడా ఫైన్ కూడా అయింది ఇప్పుడు బ్రేకప్ చూస్తే అంటే ఎలాంటి కేసెస్ మేము పట్టుకున్నాము అది చూస్తే అబ్యూజివ్ కమెంట్స్ లూడ్ కమెంట్స్ అంటే స్టాకింగ్ తర్వాత హారస్మెంట్ ఫోన్ ద్వారా హారస్మెంట్ మిస్డ్ కాల్స్ ఇవ్వడం ఎస్ఎంఎస్ పెట్టడం ఇలాంటి కూడా మేము కేసెస్ నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఫేస్బుక్లో ఈమెయిల్ ద్వారా ఫోన్స్ ద్వారా కూడా సోషల్ నెట్వర్కింగ్లో వేధింపులు అయితే మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా కూడా మేము కేసు రిజిస్టర్ చేసాము తర్వాత చాలామందికి కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది అంటే బైక్స్లో వెళ్ళి న్యూసెన్స్ చేయడం కార్స్లో వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ తీయడం వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద విక్టిమ్స్ ఇలాంటి కూడా చాలా కేసెస్ పట్టుకోవడం జరిగింది అదేవిధంగా యాజ్ ఐ సెడ్ నిర్భయ యాక్ట్లో కూడా మేము కేసెస్ పెట్టాము ఇప్పుడు జనరల్గా జనరల్ కంప్లైంట్స్ చూస్తే అంటే మాకు ఇంతకుముందు మేము చెప్పాము షీ టీమ్స్కి అప్రోచ్ చేసుకోవడానికి చాలా టైప్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 డయల్ 100 డయల్ చేయమని మేము చెప్పడం జరిగింది సో డయల్ 100 నుండి ఆల్మోస్ట్ 573 కంప్లైంట్స్ దానికంటే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చింది అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా మన షీ టీమ్ ఫేస్బుక్ ద్వారా 196 కంప్లైంట్స్ వచ్చింది ఇది కంప్లైంట్స్ మాత్రమే కాకుండా ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి సూచనలు కూడా ఉన్నాయి ఇలాంటి మన టీమ్స్ కోసం డైరెక్ట్గా మన ఆఫీస్లో వచ్చి 37 కంప్లైంట్స్ కూడా వచ్చినాయి రిటర్న్ కంప్లైంట్స్ మాకు వచ్చింది హోకాయ్ ద్వారా 113 కంప్లైంట్స్ వచ్చినాయి అగైన్ కంప్లైంట్స్ నేను చెప్తున్నాను కానీ ఇన్ఫర్మేషన్ కూడా ఉండవచ్చు దీంట్లో అదేవిధంగా వాట్సాప్లో కూడా 75 ఇలాంటి మెసేజెస్ మాకు వచ్చింది
सो इवन्नी कंप्लेंट्स गानी इन्फर्मेशन्स गानी मेसेजेस लो मेमु त्वरगा मेमु स्पंदन कूडा चेसामु 100 లో ఎవరైనా డయల్ చేస్తే డైరెక్ట్ గా పెట్రోల్ వెహికల్స్ కి వెళ్తుంది వాళ్ళు డైరెక్ట్ గా మళ్ళీ విక్టిమ్ దగ్గర అప్రోచ్ చేస్తున్నారు మన తరఫున మేము ఒక గంట తర్వాత 2 గంట తర్వాత ఆ విక్టిమ్స్ కి మళ్ళీ అప్రోచ్ చేస్తున్నాము ఫోన్ ద్వారా తర్వాత ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో మాక్సిమం కేసెస్ లో అంటే సటిస్ఫాక్షన్ లెవెల్ వాళ్ళు ఆల్మోస్ట్ 90% అండ్ అబౌవ్ చెప్తున్నారు అదే విధంగా ఫేస్‌బుక్ లో కూడా ఇమిడియట్ గా మా రెస్పాన్స్ అవుతుంది నార్మల్లీ ఫేస్‌బుక్ లో ఎవరైనా కంప్లైంట్ చేస్తే మేము వాళ్ళకి రిటన్ గా వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నాము వాళ్ళు రిటన్ గా కంప్లైంట్ చేస్తే అప్పుడు మేము ఇమిడియట్ గా కేస్ బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈమెయిల్స్ కూడా అదే విధంగా చేస్తున్నాము ఈ ఒక సంవత్సరంలో మేము చాలా వరకు క్యాంపెయిన్స్ కూడా చేసాము అంటే షీ టీమ్స్ ఏంటి ఏ విధంగా మనం షీ టీమ్స్ ద్వారా మేము ఏం చేస్తున్నాము మహిళా భద్రత కోసం ఏం చేస్తున్నాము ప్లస్ మా దగ్గర షీ టీమ్స్ దగ్గర ఏ విధంగా మీరు అప్రోచ్ చేయగలుగుతారు ఇవన్నీ చెప్పడానికి మన వాళ్ళు ఆల్మోస్ట్ 100 కాలేజెస్ ఎలడం జరిగింది అదే విధంగా ఆల్మోస్ట్ 70 కాలేజెస్ స్కూల్స్ లో ఎలేము వర్కింగ్ విమెన్ అండ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ప్రైవేట్ అస్ వెల్ అస్ గవర్నమెంట్ లో ఎలడం జరిగింది తర్వాత అపార్ట్ ఫ్రమ్ దిస్ క్రౌడెడ్ ఏరియాస్ లో బస్ స్టాప్స్ లో పార్క్స్ లో హాస్పిటల్స్ అన్ని చోట్ల బస్సెస్ లోపల కూడా ఎంఎంటిఎస్ లోపల కూడా మన వాళ్ళు వెళ్ళి క్యాంపెయిన్స్ చేశారు అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆఫ్ కోర్స్ చాలా క్యాంపెయిన్స్ కూడా మేము ర్యాలీస్తో పాటు తర్వాత రన్స్ కూడా లీడ్ చేసాము కొంతమంది అంటే అమెరికన్ కౌన్సిలేట్ బ్రిటిష్ కౌన్సిలేట్తో పాటు కూడా మేము కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఫెస్టివల్స్ కూడా ఈ మధ్యలో అయింది గణేష్ ఫెస్టివల్ కానీ బొనాలు బతుకమ్మ ఇవన్నీ ఫెస్టివల్స్లో కూడా మన వాళ్ళు పూర్తిగా ప్రొసెషన్ టైంలో వెళ్ళారు మండాల్స్ దగ్గర వెళ్ళారు అక్కడ కూడా చాలామందికి పట్టుకోవడం కూడా జరిగింది అదేవిధంగా మన కమెమరేషన్ వీక్ సందర్భంగా కూడా మేము పరేడ్ గ్రౌండ్లో ఒక ఓపెన్ హౌస్ కూడా పెట్టడం జరిగింది దాంట్లో స్టూడెంట్స్ తర్వాత జనరల్ పబ్లిక్ కూడా వచ్చి మన స్టాల్కి వచ్చారు తర్వాత ఏ విధంగా షీ టీమ్స్ ఏం చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళతో అప్రోచ్ చేయగలుగుతారు దాని గురించి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మామూలుగా పబ్లిక్ ప్రజలతో రెస్పాన్స్ మాకు చాలా బాగుంది చాలామంది మాకు ఫోన్ చేసి మాకు సూచనలు ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు మహిళలు మాత్రమే కాకుండా జనరల్ పబ్లిక్ నుండి కూడా మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మహిళల మీద కొద్దిగా మన మీద నమ్మకం వచ్చింది అండ్ వాళ్ళకి ధైర్యం కూడా వచ్చింది చాలామంది ఇప్పుడు మహిళలు ముందుకి వస్తున్నారు కంప్లైంట్స్ ఇవ్వడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడానికి దానికోసం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మేము మాకు ఈ విధంగా అంటే రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మా బాధ్యత ఇంకా పెరిగింది తర్వాత నెక్స్ట్ కూడా ఇంకా మంచి చేసుకోవడానికి మన ప్రయత్నం ఉంటుంది అండ్ దానికోసం మాకు ప్రజల సహాయం కావాలి చాలామంది ఎన్జిఓస్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు అదేవిధంగా జనరల్ పబ్లిక్ స్కూల్స్ కాలేజెస్ అందరు చాలా ఉత్సాహంగా మాతో పాటు కూడా క్యాంపెయినింగ్స్లో కూడా పాల్గొంటున్నారు ఇప్పుడు మన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా చూస్తే మేము కొన్ని కొత్త పోస్టర్స్ షార్ట్ ఫిల్మ్స్ తర్వాత ఈ ఫోక్ సాంగ్స్ కూడా తయారు చేయడం జరిగింది షార్ట్లీ అది కూడా మేము ఇనాగ్రేట్ చేస్తాము ఎక్కడ అన్ఎడ్యుకేటెడ్
ఏరియాస్ ఉన్నాయి అక్కడ మేము ఈ షార్ట్ ఫిల్మ్స్ చూపిస్తాము అదే విధంగా ఈ ఫోక్ సాంగ్స్ కూడా ప్లే చేస్తాము సో దట్ అందరికీ అవగాహన వస్తుంది ఈ షీ టీమ్స్ గురించి ఇప్పుడు మన ఈ షీ టీమ్స్ మెంబర్స్ అందరు చాలా కష్టపడి పనిచేశారు ఈ షీ టీమ్ మెంబర్స్ కానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఒఫీషియల్స్ కానీ మన ఏసీపీ షీ టీమ్స్ కవిత గారు మేడం గారు అదేవిధంగా అడిషనల్ డీసీపీ రతన్ గారు అదేవిధంగా మన జాయింట్ సిపి ప్రభాకర్ రావు గారు అందరు చాలా కష్టపడ్డారు ఈ మొత్తం కౌన్సిలింగ్ కానీ పట్టుకోవడం కానీ ఈ అన్ని దాంట్లో మన వాళ్ళు చాలా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళందరికీ నా అభినందనలు ఇప్పుడు మీ అందరి కోసం కొన్ని ఫీడ్బ్యాక్స్ మేము తీసుకున్నాము పబ్లిక్ తరఫున మేబీ 4 or 5 వీడియో ఫుటేజెస్ ఉన్నాయి తర్వాత ఈ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళు కూడా ఈరోజు మాతో పాటు ఉన్నారు వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు సో దయచేసి ఇప్పుడు ఈ వీడియో ఫీడ్బ్యాక్ గురించి చూసుకోవచ్చు Thank you.